వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి మలుపు అనే కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓ పక్కన అవినాష్ పులివెందుల్లో ఉన్నారు, సిబిఐ పులివెందుల్లో. అవినాష్ అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉంటే ఎదురుగుండా దగ్గరలో సిబిఐ వెహికల్ ఉందంటూ ఒకవైపున టెన్షన్. ఈ అన్నిటి మధ్యన అక్కడ కథ నడుస్తుండగా అకస్మాత్తుగా కీలక పరిణామం ఏంటంటే, సిబిఐ హెడ్ క్వార్టర్లో హైదరాబాద్ కార్యాలయం దగ్గరికి రాజశేఖర్ సునీత భర్త చేరుకోడు. మొన్న ఏదైతే సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి విచారణకు ముందు ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది సిబిఐ, ఎందుకు అవినాష్ రెడ్డి వాళ్ళు అంతకుముందే వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఇట్లాగా సునీత భర్త మీదన మాకు అనుమానం ఉంది, ఆయన డాక్యుమెంట్లని దాచాడు, ఆ లెటర్ని దాచాడు, అట్లాగే ఫోన్ కూడా దాచాడు, ఇంకొకటి ఆ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అది ఆయనకి, అంటే ఈ మర్డర్ వలన ప్రయోజనం లబ్ధి చేకూరేది వాళ్ళకి తప్పించి మాకు కాదు. ఆల్రెడీ ఎంపీ టిక్కెట్ అవినాష్ కన్ఫర్మ్ అయిపోయింది, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ప్లస్ కంటిన్యూటీ ఎంపీగా కూడా టిక్కెట్ ఖరారు చేస్తే దానికి ప్రచారానికి వివేకానంద రెడ్డి వచ్చినప్పుడు ఇంకా అందులో రాజకీయ కోణం ఎట్లా ఉంటుంది. బట్ వివేకానంద రెడ్డి చనిపోతే, ఈవెన్ తను ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో చనిపోతే ఆ నష్టం అవినాష్ రెడ్డికే జరుగుతుంది. అదే వివేకానంద రెడ్డి మర్డర్ వల్ల గెయిన్ అయ్యేది ఇద్దరు అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కానీ, లేదంటే గనక అల్లుడికి ఆస్తిపరమైనటువంటి వివాదం ఉంది, ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అయితే దానికి నిన్న అఫిడవిట్ వేసే ముందు తెలివిగా సిబిఐ ఆయన మొన్న పిలిపించి ఏదో సంథింగ్ వాంగ్మూలం మీద రికార్డ్ చేసినట్టుంది. సుప్రీంకోర్టు అడిగినప్పుడు దానికి ఆధారాలు మాకు లేవని చెప్పింది. ఏది సునీత రాజశేఖర్ల హత్యకి సంబంధించిన వీళ్ళు చెప్తున్న అనుమానాలకి ఆధారాలు లేవు, వాళ్ళ మీద మాకు అనుమానం లేదని చెప్పేసింది. దాంతో ఫస్ట్ అసలు మేము ఆ మెరిట్స్ లోపలికి పోవట్లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే దీంట్లో మంచి చెడుల జోలికి పోవట్లేదు మేము, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న లోపం ఏదైతే ఉందో, అంటే ఒక అనుమానితుడి దగ్గర నుంచి విచారించేటప్పుడు ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఇవ్వడం, సమాధానాలు లిఖితపూర్వకంగా ఇవ్వడం అనే ప్రొసీజర్ని అనేది అసలు మొత్తం విచారణ ప్రక్రియనే న్యాయ వ్యవస్థ తీరు లేకపోతే చట్ట వ్యవస్థ తీరే మార్చి పారేసేటువంటి వ్యవహారం అవుతుంది. ఇది రేపు పొద్దు నుంచి ప్రతినిందితుడు ఈ తీర్పుని అడ్డుపెట్టుకుని మాకు ఇట్లాంటి వెసులుబాటు ఇవ్వమని కోరేటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి దాన్ని మేము తోసిపుచ్చుతున్నాం. అంతే తప్పించి మేము ముందస్తు బెయిల్కి సంబంధించి కానీ ఏమీ చెప్పదలుచుకోలేదు. ఇంకోటి మేమిచ్చే తీర్పు ముందస్తు బెయిల్కి సంబంధించిన దాని మీద ప్రభావం చూపెట్టదు అని కూడా చెప్పింది. ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంలో ఆ తీర్పు కాపీ రాకపోవడం వలన మీడియాలో వచ్చిన ఈ వార్తల వల్లనే ఇవాళ విచారణ పూర్తి కాకుండా రేపటికి వాయిదా పడింది. ఈ దశలో అవినాష్ రెడ్డి పులివెందులకు చేరుకోవడం, ప్రజాదర్బార్ ఇంతకుముందే ప్రకటించామంటూ దానికోసం వచ్చానని చెప్పడం, సిబిఐ కూడా అక్కడే ఉండటంతో పక్కన టెన్షన్ జరుగుతూ ఉంటే పరిణామాలన్నీ అటువైపుకి మీడియా కాన్సన్ట్రేషన్ ఉంటే అకస్మాత్తుగా సిబిఐ హెడ్ క్వార్టర్కి రాజశేఖర్ రెడ్డి చేరుకోవడం, సునీత భర్త ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నట్టుగా మీడియాకి సమాచారం అందించడంతో కథ కొత్త మలుపులు తిరుగుతోంది. అంటే ఇది అయిపోయాక వాస్తవంగా రేపు బెయిల్ పిటిషన్ మీదన తుదివాదనలు జరిగి ముందస్తు బెయిల్ మీదన జరుగుద్ది, కాబట్టి ఈ లోపే అరెస్ట్ చేస్తే కోర్టు ఇవాళ కూడా ఆయనకేమీ సెక్యూరిటీ ఇవ్వలేదు, కాబట్టి అరెస్ట్ ఇవాళ చేసేయాలి. లేదు అంటే ముందస్తు బెయిల్ని కొట్టేయమని కోరేటప్పుడు ఆ కోర్టు అడిగితే, హైకోర్టు ఈ రెండవ కోణాన్ని చూసారా ఆయన చెప్పారు కదా అని అడిగితే కనుక, లేదు మేము ఇట్లాగా వాంగ్మూలం ఆయనది కూడా తీసుకున్నాం, అది మేము అక్కడ గ్రౌండ్లో పులివెందుల్లో కూడా విచారించాం అని చెప్పడానికి ఇది ప్రయత్నమా అన్నది తేలాల్సిందిగా.